హలో ఎవ్రీవన్, ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ ఇతడైతే మనం డైలీ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మన వ్యూ అనేది ఉంటుంది. మనం మార్నింగ్ చెప్పుకున్నట్లు మనం డిప్పుల కాల్ బై చేయాలని చెప్పాము. ఇంకా డిప్పుల కాల్ చెప్పినైతే మనం అయితే డిప్పు నుంచి ఇక్కడ నుంచి అయితే మంచి మూమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. ఈ అలా పైంగ్ ఇన్ డిప్స్ అనుకుంటే మళ్ళీ డ్రాప్ అవడం కూడా జరిగింది. ఈ రేంజ్లో ఒక ఇక్కడ ఈ రేంజ్ నుంచి మాత్రం మళ్ళీ అప్ సైడ్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేంజ్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి డ్రాప్ అయినా కూడా మళ్ళీ పైకి వెళ్ళడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది మాత్రం ఇండికేటర్ చెప్తుంది. ఇండికేటర్ ఏం చెప్తుంది నేను చెప్తున్నాను అంతే. మీరు చూసుకున్నట్లయితే మార్నింగ్ మనం ఏం చెప్పుకున్నాం, బయింగ్ ఇన్ డిప్ అని చెప్పాను. ఇక్కడ ఎప్పుడైతే డిప్ అయిపోయిందో ఇక్కడ నుంచి మాత్రం కంటిన్యూస్గా అప్ సైడ్ పోవడానికే ఉంది ఛాన్సెస్. చూసారు కదా ఎంత మంచి మూమెంట్ ఇచ్చిందంటే ఇక్కడ ఎంత మళ్ళీ మనం అనుకున్న రేంజ్ ఇక్కడికి మన ఫిబొనాచి కాడికి మాత్రం ఇక్కడ ఇక్కడనే డ్రాప్ అయింది. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న ఇక్కడ లెవెల్ మాత్రం డ్రాప్ అవ్వడం అయితే జరిగింది. ఇంత ముందుగా అయితే నేను ఇదే ప్లేస్లో మాత్రం నేను ఒకటి పెట్టాను. ఇది అనేది మంచి రెసిస్టెంట్ జోన్ అని మీరు అనుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం ఈ రేంజ్ నుంచి వెళ్ళి మాత్రం మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్స్ మాత్రం చాలా వరకు అయితే ఉంది. ఈ రేంజ్ నుంచి అయితే ఇదే రేంజ్ నుంచి అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది అనే ఇండికేటర్ చూపిస్తుంది. ఈ రేంజ్ దాటితే మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది. మన రేంజ్ మాత్రం మళ్ళీ ఈ రేంజ్ నుంచి మాత్రం మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేటర్ చూపిస్తుంది. ఇది ఇండికేటర్ యొక్క మన ఇండికేటర్. ఓకే ఫ్రెండ్స్, మరి దీనికంటే ముందు ఇన్వెస్ట్మెంట్ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే బదులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్వెస్ట్ అనేది మంచి గ్రోత్ ఇవ్వడానికి మాత్రం ఛాన్స్ ఉంది. మీ మనీని ఇక్కడ ఎప్పుడైతే ట్రేడింగ్ చేస్తామో మీకు లాస్ అవ్వడానికి మాత్రమే ఛాన్స్ చాలా వరకు ఉంది. లేదంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ కూడా ఉండడానికి ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది. ఒక ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ గురించి చెప్పాలనుకుంటే మాత్రం ఇక్కడ నేను ప్రతిరోజు లేకపోతే వీక్లీ కనీసం అట్లీస్ట్ 4 స్టాక్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అవి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్, వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ రావడం కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీసీ అనేది మంచిగా మనకు బెటర్ స్టాక్. ఐటీసీలో మనం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ప్రజెంట్ అనేది 450 రేంజ్లో మాత్రం ఉంది. ఇక్కడ ఓన్లీ ఒక 5000 రూపీస్ మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దీని టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 510 వరకు వెళ్తుంది. సెకండ్ టార్గెట్ మాత్రం 550 వరకు వెళ్ళడానికి ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది. మీరైతే దీంట్లో ఎంత డ్రాప్ అయినా కూడా ఇప్పుడు ఓన్లీ 5000 మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎప్పుడైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత -20% వెళ్ళిపోతే మాత్రం అగైన్ 5000 వేసి యావరేజ్ మాత్రం చేయండి. ఇది ఎంత డిప్లో బై చేసినా కూడా ఇప్పుడు ఇది అప్ సైడ్ వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ చాలా వరకు ఉంది. ఇది బయింగ్ ఇన్ డిప్ స్టాక్. ఇది ఎంత పడిపోయినప్పటికీ మళ్ళీ అప్ సైడ్ మూడడానికి మాత్రమే ఛాన్స్ చాలా వరకే ఉంది. ఎప్పుడైతే దీనిలో 10000 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇది ఎప్పుడైతే 30% మనం రీచ్ అవుతామో అప్పుడు స్టాక్ నుంచి మాత్రమే ఎగ్జిట్ అవ్వండి. మీరైతే మీకు కావాల్సిన డ్యూరేషన్ ఏంటిదంటే ఫస్ట్ మీరు ఎంట్రీ అయిన తర్వాత 1 మంత్లో మీకు 30% రీచ్ అయితే మీరు ఎగ్జిట్ అవ్వండి. లేదంటే మాత్రం 1 to 3 మంత్స్లో మీకు డ్యూరేషన్ ఈ 3 మంత్స్ లోపు మీకు అట్లీస్ట్ 30% మాత్రం రిటర్న్స్ మాత్రం ఇందులో చూడగలుగుతారు. ఎప్పుడైతే మీరు అనుకున్న విధంగానే 20% డ్రాప్ అయిన తర్వాత మీరు ఆవరేజ్ చేసుకుంటే దీన్ని ఈజీగా రీచ్ అవ్వడానికి మాత్రం చాలా వరకు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్ గురించి మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫండమెంటల్ స్టాక్ గురించి అయితే నేను ప్రతిరోజు లేకపోతే వీక్లీ కనీసం 4 స్టాక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.